నాకు చిన్నప్పటి నుండి డాక్టర్ అవ్వాలని చాలా కోరిక ఉండేది. డాక్టర్ వృత్తి అంటే ఇష్టమని మా ఇంట్లో అమ్మ నాన్నకు, అలాగే మా తమ్ముడికి కూడా తెలుసు. అనుకున్నట్టుగానే ఇంటర్ పూర్తవగానే డాక్టర్షిప్ సంపాదించాను. కోర్సు చదువుతుండగా అంజలి అనే అమ్మాయి నాకు పరిచయం అయింది. 2 ఏళ్ళ తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది. మా 2 ఇళ్లలో మా పెళ్ళికి ఒప్పుకున్నారు. ఆ విషయం విన్నాక చాలా ఆనందపడ్డాం. 4th ఇయర్ చివరిలో మా కాలేజ్ వాళ్ళు ఒక మెడికల్ క్యాంప్ పెట్టారు. అది కూడా సిటీ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పల్లెటూరు. ఎందుకంటే అక్కడున్న ఆదివాసీ ప్రజలకు వైద్యం దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారని. మేము అక్కడే 1 నెల రోజులు ఉండి వారికి వైద్య సదుపాయాలు అందించాలని నిర్ణయించుకున్నాం. అక్కడికి వెళ్ళాక అక్కడ ఉండడానికి పెద్దగా సౌకర్యాలు ఏమీ లేవు. అందుకని అక్కడున్న ఒక పాత గవర్నమెంట్ హాస్పిటల్ని క్లీన్ చేసుకొని అక్కడే క్యాంప్ వేసుకున్నాం. మొదటి 15 రోజులంతా బాగానే జరిగింది. అక్కడున్న చాలామంది ఆదివాసులకు వైద్యాన్ని అందించాం. కానీ 16వ రోజు క్యాంప్ పూర్తయ్యాక అందరం వెళ్ళి పడుకున్నాం. రాత్రి 12:30 సమయంలో నాకు ఆ హాస్పిటల్లో ఏవో వింత చప్పుళ్ళు వినపడ్డాయి. అది విన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. కానీ అది నా భ్రమయేమో అని ఎవ్వరిని నిద్ర లేపకుండా అలానే పడుకున్నా. మరుసటి రోజు నేనేమి అడగకుండానే అంజలి నిన్న రాత్రి వచ్చిన ఆ వింత శబ్దాల గురించి నాతో చెప్పింది. నాకు అప్పుడు అర్థమైంది, ఇది నాకొక్కడికే వినపడలేదు, నాతో పాటు క్యాంప్లో చాలామందికి ఇలానే సౌండ్స్ వినపడ్డాయని. అలా 10 రోజులు గడిచాయి. 27వ రోజు రాత్రి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కనపడలేదు, ఎక్కడికి వెళ్ళిందా అని మేము మా బృందం అందరం కలిసి వెతికాం. అలా 2 రోజుల తర్వాత 29వ రోజు రాత్రి ఆ అమ్మాయి ఒక చెట్ల గుంపులో గాయాలతో పడి ఉంది. తనను లేపుదామని ప్రయత్నించాం కానీ స్పృహలో లేదు. సరే అని ఇక సిటీలో ఉన్న హాస్పిటల్కు తరలించారు. మరుసటి రోజు క్యాంప్లో చివరి రోజు కావడంతో అక్కడున్న ఆదివాసులు మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకున్నారు. మేము కూడా అక్కడ ప్రజలతో ఫొటోస్ దిగి ఆ రోజంతా బాగా గడిపాం. త్వరలో నేను అంజలి పెళ్లి చేసుకుంటున్నాం అన్న విషయం వాళ్ళతో చెప్పాం. వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. అలాగే వాళ్ళని కూడా పెళ్లికి ఆహ్వానించాం. 2 రోజుల తర్వాత మా పెళ్లి జరిగింది. కానీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అమ్మాయి మాత్రం చనిపోయింది. ఆ విషయం తెలిసాక మేము చాలా బాధపడ్డాం. కాలం చాలా వేగంగా గడిచింది. మా పెళ్ళయి 12 సంవత్సరాలైంది. నాకు 2 కొడుకులు. ఒకరోజు మా పెద్దబ్బాయి, అది ఆదివారం కావడంతో వాడికి ఏం చేయాలో తెలియక మా పెళ్లి ఫొటోస్ చూస్తుండగా ఊహించని విషయం బయటకు వచ్చింది. అది ఏంటంటే నేను అంజలి మెడికల్ క్యాంప్లో లాస్ట్ రోజు దిగిన ఫొటోస్లో ఒక ఫోటోలో నా 2 కొడుకులు అక్కడే నిలబడి ఉన్నారు. అది చూసి నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇలా ఎలా వీలవుతుంది అని నా మైండ్ ఒక్కసారిగా ఏమీ పనిచేయలేదు. నేను వెంటనే ఈ ఫోటోని మా తమ్ముడికి షేర్ చేసి వాడికి జరిగిందంతా చెప్పా. వాడు కూడా నమ్మలేకపోయాడు. ఈ విషయం అంజలికి చెప్తే ఎక్కడ భయపడుతుందో అని ఆ ఫోటోని మా తమ్ముడికి ఇచ్చి వాడి దగ్గర పెట్టుకోమని చెప్పా. వాడు ఆ ఫోటోను భద్రంగా దాచాడు. కానీ ఆ ఫోటోలు అప్పట్లో ఎలా నా 2 కొడుకులు క్యాప్చర్ అయ్యారో ఇప్పటికీ అంత చికెన్ విషయం. సో ఏదేమైనా ఇదైతే ఒక నమ్మలేని నిజంగా మిగిలిపోయింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీ మిస్టర్ రాబర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.